ధర్మం పట్ల నీతి పట్ల న్యాయం పట్ల ఒక మనిషిని ఉన్న స్థితి నుండి ఉండవలసిన స్థితికి చేరుస్తూ ఇవాల ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డి విటమిన్ లోపించిందండి అని చెప్పి మనకి ఆ బాల్కనీలో నిలబడి సూర్యుడికి నమస్కారం చేసుకునే ఓపిక కూడా లేకుండా తీరిక లేకుండా కూడా మనం బ్రతుకుతున్నాము అంటే ఇవాల ఎవరికి పర్సనల్ లైఫ్ అనేది లేదు మీ జీవితం మీ వశంలో లేదు ఆకర్షణల వైపు మీరు పరిగెట్టి చేస్తున్నారు మీ శరీరాన్ని మీ మనసుని ఎంత నిర్వీర్యం చేసేస్తే అంతగా మనం పరిపాలించుకోవచ్చని ఒక వైపు పాలకులు బ్రిటన్ ప్రధానమంత్రిగా భారతీయుడు పరిపాలిస్తున్నాడు అంటే అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ గా ఒక భారతీయురాలు ఉన్నది అంటే మీ ఏమి చాలా పెద్దదిగా ఉంటే అందులో సగమైనా మీకు దక్కుతుంది భారతీయత గురించి ఆధునికత పేరుతో పెరుగుతున్న విశృంఖలతను మిరపకాయ తాలింపుతో ఖండిస్తూ వచ్చి మంచి విలువలను మంచి విషయాలను ఎల్లప్పుడూ చక్కగా ప్రేమగా వాత్సల్యంగా 10 మందికి చెప్పే శ్రీమతి భారతీయం సత్యవాణి గారిని అలియాస్ మన అందరి ప్రేమపూర్వక అమ్మమ్మని సాదరంగా మీ కరతాళ ధ్వనుల మధ్యలో ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः आर्यावर्तायै च विद्महे रत्नगर्भांतरस्थिताय धीमहि तन्नो भरतखंड प्रचोदयात् अस्मत्पुण्यधरित्रीं प्रणमाम्यहं श्रीमात्रे नमः भारतमात्रे नमः माता पितृगुरुभ्यो नमः हरिः ओं भारत माता की सत्य सनातन धर्म की इंपैक्ट की जय। ఈరోజు ప్రతి సంవత్సరం ప్రతి చోట ప్రతి నగరంలో పట్టణంలో ఎంతో మంది యువతి యువకులకు ధర్మం పట్ల నీతి పట్ల న్యాయం పట్ల మానవత విలువల పట్ల ఒక ప్రచోదనాన్ని కలిగిస్తూ వారిలో అంతర్లీనంగా ఉన్నటువంటి మానవ ధర్మాన్ని మేలుకొలుపుతూ ఒక మనిషిని ఉన్న స్థితి నుండి ఉండవలసిన స్థితికి చేరుస్తూ ఎంతో మంది మహానుభావులని అనుభవజ్ఞులని విజ్ఞానవంతులని ప్రజ్ఞావంతులని ఒక వేదిక మీదకు తీసుకొని వచ్చి ఎన్నో వేల మంది విద్యార్థిని విద్యార్థులకు సైతం ఒక ప్రేరణను స్ఫూర్తిని ఇస్తున్నటువంటి ఇంపాక్ట్ ఫౌండర్ ఆదరణీయ పితృ సమాన శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి మీ అందరి కరతాళ ధనుల మధ్య నేను నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇది ఒక మానవ ధర్మ శిక్షణా కేంద్రం ఇది మానవీయ విలువలను పెంపొందించే ఒక కర్మాగారం ఈ రోజు ఈ ప్రారంభమైనటువంటి కార్యక్రమం మన ప్రొఫెసర్ విశ్వనాథ్ గారి దగ్గర నుండి ఇందాకనే శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ముఖ్యంగా ఇందాక నేను ఆనందయ్య గారిని కూడా ఇక్కడ కలుసుకోగలిగాను మాస్క్తో లోపలికి ప్రవేశించాను ఆనందయ్య గారిని చూడగానే మాస్క్ లోపల పెట్టేశాను ఎందుకంటే కొన్ని వేల లక్షల మందికి ప్రాణం పోసి ఆయుర్వేద వైద్యంతో కరోనాకి చెక్ పెట్టినటువంటి మన పూర్వ వైద్య భారతీయ వైద్య విధానాన్ని మనందరికీ మరొక్కసారి గుర్తు చేసి మనకి వెన్ను తట్టినటువంటి ఒక మహానుభావుడు ఆనందయ్య గారు నిన్నటి నుంచి
దాదాపు నిన్న మొన్నటి నుంచి టీవీలో ప్రసార మాధ్యాల్లో వాయించేస్తున్నారు. మళ్ళీ BF7 అనేటటువంటి మరొక వేరియంట్ కొత్తగా వచ్చేస్తోంది. మీరు జాగ్రత్త పడండి, అప్రమత్తంగా ఉండండి, మాస్కులు ధరించండి, గుంపులోకి వెళ్ళకండి, ఏ లక్షణాలు లేకుండానే ఇది సైలెంట్ కిల్లర్గా వచ్చేస్తోంది అని నిన్నటి నుండి టీవీల్లో కూడా ఓదర కొడుతున్నారు మనల్ని. ఆ భయం చేతనే మేము కూడా వయసు వస్తూ పెరిగిపోతుంది కాబట్టి మాస్కుతో వచ్చాం. కానీ ఆనందయ్య గారిని చూడగానే నేను తీసి పక్కన పెట్టేశారు. ఆనందయ్య గారు ఉన్నప్పుడు ఇంకా భయం ఎందుకు లేని వారిని కూడా నేను అభినందిస్తూ ఇప్పటి వరకు మనం అనేక చోట్ల మాట్లాడుకునే విషయాలన్నీ ఎప్పుడో మన పూర్వీకులు చెప్పేసి ఉన్నారు. ఆ చెప్పినటువంటి విషయాలనే మళ్ళీ మళ్ళీ మనం మననం చేసుకుంటున్నాం. ఎప్పుడో ఒక సందర్భంలో చెప్పినటువంటి విషయాలనే పలానా అబ్దుల్ కలాం గారు ఇలా అన్నారు, శ్రీ స్వామి వివేకానందుడు ఈ విధంగా చెప్పారు, ప్రధానమంత్రి పివి నరసింహారావు ఒక సందర్భంలో ఇలా అన్నారు, మన దేశ రాజకీయాల దగ్గర నుంచి ఆధ్యాత్మిక విషయాల దగ్గర నుంచి సామాజిక అంశాల దగ్గర నుంచి అనేక మంది అనేక అనుభవాలను మనకి మాటల రూపంలో వ్యక్తపరిచి ఎప్పటికప్పుడు మానవాళిని చెడిపోనివ్వకుండా మానవుడి యొక్క మతి గతి తప్పనివ్వకుండా మనల్ని కాపాడుతూనే వస్తున్నారరా. అలా మళ్ళీ మళ్ళీ ఇలా మననం చేయిస్తూ మనల్ని సమాజంలో ఒక విశిష్టమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉత్తమమైన ఒక పౌరుడుగా నిలబెట్టడానికి జరుగుతున్నటువంటి జ్ఞాన యజ్ఞం ఏదైతే ఉన్నదో ఇది ఒక మహత్తరపూర్వమైన ఒక యజ్ఞం. ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఈ యజ్ఞంలో సమిధలు వేస్తున్నటువంటి వారు యజ్ఞకర్త, యజ్ఞభోక్త, యజ్ఞకర్త వీరెవరు అంటే లయన్స్ క్లబ్ వాళ్ళు. మిగతా వారందరికీ నా హృదయపూర్వక అభినందనపూర్వక శుభాకాంక్షలను కూడా తెలియచేసుకుంటూ మరి ఇక ఒక్క మాట ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోవాలి, కొద్ది సూక్ష్మమైన రెండు మూడు విషయాలు చెప్పి విరమిస్తా. చిరంజీవులారా, మీరు నన్ను అమ్మమ్మ అని పిలుస్తున్నారు కాబట్టి అమ్మమ్మ ఎప్పుడూ కూడా వెన్ను నిమురుతూ గోరుముద్దలు తినిపిస్తూ ఒడిలో కూర్చోపెట్టుకుని చందమామను చూపిస్తూ మంచి విషయాలను చెప్తుంది. అమ్మ కానీ, అమ్మమ్మ కానీ, నాన్నమ్మ కానీ. అలాగే మీకు ఒకే ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ విషయం కనుక మీకు చెబితే మీరు కొన్ని వేల మంది విద్యార్థులకి గవర్నమెంట్ హై స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ మీరు వెళుతున్నారు కాబట్టి ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కూడా చెప్పాల్సిన అంశాలు మీరు ఇక్కడ అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకుంటున్నారు కాబట్టి కొన్ని పాయింట్స్ని మీరు తప్పకుండా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏమిటంటే ముఖ్యమైనటువంటి మాట, ఈ ప్రపంచం నీకు చాలా చెడు అలవాట్లను చేస్తుంది, కానీ ఆ అలవాట్ల ద్వారా అంకురించిన నీ తప్పులకు మాత్రం అది బాధ్యత వహించదు, బాధ్యత వహించదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మైండ్లో పెట్టుకోండి, ఈ ప్రపంచం నీకు చాలా చెడు అలవాట్లను చేస్తుంది. ఆ అలవాట్ల ద్వారా నీలో అంకురించినటువంటి నీవు చేస్తున్న ఆ తప్పులకు మాత్రం అది బాధ్యత వహించదు. నేను చెప్తాను, మళ్ళీ మీరు అనండి, ఈ ప్రపంచం నీకు చెడు అలవాట్లు చేస్తుంది. ఆ అలవాట్ల ద్వారా నీలో అంకురించినటువంటి నీవు చేస్తున్నటువంటి తప్పులకి అది బాధ్యత వహించదు. ఇది పరమహంస యోగానంద చెప్పిన మాట. ఇది మీకు పారాయణ మంత్రం కావాలి చిరంజీవులారా, ఇది మీకు పారాయణ మంత్రం కావాలి. ఇది గాయత్రి మంత్రంతో సమానమైనటువంటి గొప్ప మాట. ఇది గాయత్రి మంత్రం అర్థం కూడా ఇదే, నన్ను చెడిపోనివ్వకుండా నాలో మంచి బుద్ధిని ప్రేరేపించదువుగాక అని చెప్పే గాయత్రి మంత్రం అర్థమే ఇది. కాబట్టి చిరంజీవులారా, ఇవాళ సమాజంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి అనేక అవరోధాలు, అనేక సమస్యలు మీకు సవాలుగా మీ ముందు నిలబడుతున్నాయి. గతంలో నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను మీకు, వాటి నుంచి మీరు ఎదుర్కోవడానికి కావలసినటువంటి మానసిక సత్తా మీలో పెంపొందించుకోవాలి అంటే మీరేం చేయాలి, మంచి వాళ్లతో స్నేహం చేయాలి, మంచి సాహిత్యాన్ని మీరు అభ్యాసం చేయాలి, సత్సంగాలలో పాల్గొనాలి, దైవంతో అనుసంధానం కుదుర్చుకోవాలి. అప్పుడు మీ దినచర్య దేవుని చర్యగా మారి ఉదయం లేవగానే సూర్యుడికి నమస్కారం చేసుకోవడం,
అదే సంధ్యావందనం అంటారు. అదే ఆఫీసుకు వెళ్ళగానే గుడ్ మార్నింగ్ సార్ అంటాం, మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటాం, సాయంకాలం గుడ్ ఈవినింగ్ సార్ అంటాం. ఇదే త్రికాల సంధ్యలు అంటారు. ఈ త్రికాల సంధ్యావందనం దేనికోసం? ఉదయించే సూర్యుడికి ఒక నమస్కారం, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మధ్యాహ్నపు సూర్యుడికి నమస్కారం చేసి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. సాయంకాలపు సూర్యుడికి కూడా అస్తమించే ముందు కూడా నమస్కారం తెలియచేసుకుంటున్నాం. ఎందుకు? ఆయన సకలము మనకు, సకల సంపదలు, ఆరోగ్యం అన్నీ మనకి ఇస్తున్నాడు కాబట్టి. ఈ చెట్లు పెరుగుతున్నాయన్నా, ఈ వనాలు పెరుగుతున్నాయన్నా, మనకు ఆహారం అందుతూ ఉందన్నా, ఈ వెలుగును ప్రసాదిస్తోందన్నా, ఆ సూర్యుడే ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ సూర్యుడిని మనం థ్యాంక్స్ చెప్పుకోవడానికి సంధ్యావందనం పేరిట మనందరం కూడా ముందు సూర్య నమస్కారం చేసుకుంటున్నాం. ఇవాళ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డి విటమిన్ లోపించిందండి అని చెప్పి మనకి వారానికో నెలకో ఒకసారి ట్యాబ్లెట్ ఇస్తున్నారు. సప్లిమెంటరీస్ మనం వాడుతున్నాం. ప్రత్యక్షంగా సూర్యుడున్నాడు. ఆ కిటికీలో నుంచి సూర్యుడిని, ఆ బాల్కనీలో నిలబడి సూర్యుడికి నమస్కారం చేసుకుని ఓపిక కూడా లేకుండా, తీరిక లేకుండా కూడా మనం బ్రతుకుతున్నాము అంటే, ఈ నేల మీద మనం పెరుగుతూ ఉన్నందుకు, ఈ నేల మీద మనం నడయాడుతూ ఉన్నందుకు, ఈ నేల అందించేటువంటి సకల సంపదలకి మనం ఎన్ని వేల సార్లు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చెప్పుకుంటున్నావా? మనం చెప్పుకోవట్లా. కాబట్టి మన దినచర్య ఎలా ప్రారంభం కావాలి అంటే, ఈ నేల తల్లికి నమస్కారం చేసుకోవాలి, ఈ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి, మన శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి, ఈ జ్ఞానాన్ని అందించినటువంటి మన పూర్వ ఋషులకు మనం నమస్కారం చేసుకోవాలి. ఏమంటారు చిరంజీవులు, చేసుకోవాలా వద్దా? చేస్తున్నామా లేదా? స్లోగా వినపడింది. రేపటి నుంచి మనం ప్రారంభిద్దాం. మీ జీవితం ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది అప్పుడు. నేను చాలామంది పిల్లలకు చెబుతున్నాను, ఎలా అంటే మీ జీవితం ఒక పద్ధతిలో పడాలి అంటే, మీరు స్నానం చేసిన తర్వాత మీ టవల్ ఆరేసుకునే దగ్గర నుండి ఆరేసుకోవటంలో ఒక పద్ధతిగా రెండు అంచులు ఒకే చోటుకు కలిసేటట్టుగా, మీరు నిద్ర లేచిన తర్వాత మీ దుప్పటి మడత పెట్టుకునే దగ్గర నుంచి, మీరు భోజనం చేసేటప్పుడు మీ గ్లాసు మీరు తెచ్చుకుని మంచినీళ్ళు తాగే దగ్గర నుంచి, టేబుల్ మీద అన్నీ అమ్మకు సహాయం చేసే దగ్గర నుంచి, రాత్రి పడుకోబోయే దగ్గర ప్రార్థన చేసే దగ్గర నుంచి, ఉదయం నుంచి సాయంకాలం వరకు మీ దినచర్యను కనుక ఈ విధంగా మార్చుకుంటే అదే దేవుడి చర్యగా మారిపోతుందర్రా, అదే దేవుడికి మీరు చేసే మహాపూజగా మారిపోతుంది. ఇదే ఈ అమ్మమ్మ మీకు చెప్తున్నటువంటి మాట. ఇది మీరు అలవరుచుకోండి, అలవరుచుకోండి, అలవరుచుకోండి. ఇవాళ లేదు అది పద్ధతి. ఎందుకనంటే చిరంజీవులారా, ఇప్పుడు మీకు పైన లైట్లు ఎలా కనపడుతున్నాయో, మీరు బయటకు వెళితే రాత్రిపూట చూసే నక్షత్రాలు ఏవైతే మీకు కనపడుతున్నాయో, ఆ నక్షత్రాలన్నింటినీ మీరు సీసీ కెమెరాలుగా భావించండి. ఆ నక్షత్రాలని మీరు సీసీ కెమెరాలుగా భావించండి. అలాంటి సీసీ కెమెరాల కింద ఉన్నాం మనం. ఇవాళ ఎన్నో కక్షలను ప్రవేశపెట్టారు వాళ్ళ సైంటిస్టులు. వైజ్ఞానికంగా చాలా ఎదిగిపోయామని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. అద్దాల మేడలో నివసిస్తున్నాం. ఇవాళ ఎవరికి పర్సనల్ లైఫ్ అనేది లేదు. మీ జీవితం మీ వశంలో లేదు. మీ జీవితాన్ని మీరు హాయిగా జీవించేటువంటి విధానం లేదు. ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారు. ఎలాంటి రకాలైనటువంటి ఆకర్షణలు వస్తున్నాయో, ఆకర్షణల వైపు మీరు పరిగెట్టిచ్చేస్తున్నారు. దీని వెనుక ఉన్నది ఏమిటో తెలుసా చిరంజీవులారా? ఒక కుట్ర జరుగుతోంది, కుట్ర జరుగుతోంది మీ మీద. మిమ్మల్ని ఎంత నిర్వీర్యం చేస్తే, మీ శరీరాన్ని, మీ మనసుని ఎంత నిర్వీర్యం చేసేస్తే, అంతగా మనం పరిపాలించుకోవచ్చని ఒకవైపు పాలకులు, ఈ దేశాన్ని ఏ విధంగా అయితే నిర్వీర్యం చేసేస్తే ఈ భారతదేశాన్ని, ప్రపంచ దేశాలన్నీ ఏ విధంగా అభివృద్ధి చెందుకోవచ్చో, ఈ భారతీయులకు విజ్ఞానాన్ని దోచుకుంటే ఈ దేశాలు ఎలా బాగు చేసుకోవచ్చు అని ఒక కుట్ర అనాది నుండి జరుగుతూ వస్తోంది. అందుకే వాళ్ళు మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు అక్కడికి. ఇవాళ ఏ దేశం బాగుపడుతోందన్నా అందులో అధిక సంఖ్యాకులు భారతీయులే ఉంటున్నారని ఇవాళ అన్ని గణాంకాలు కూడా చెప్తున్నాయి, చరిత్ర కూడా చెప్తోంది, మనం కూడా చూస్తున్నాం. ఒక సుందర పిచాయి దగ్గర నుంచి ఎంతోమంది పేర్లు, సత్యనాదళ్ల దగ్గర నుంచి ఎంతోమంది పేర్లు వినపడుతున్నాయి. అంతేకాదు, ఇవాళ బ్రిటన్ ప్రధానమంత్రిగా భారతీయుడు పరిపాలిస్తున్నాడు అంటే, అమెరికాలో వైస్ ప్రెసిడెంట్గా ఒక భారతీయురాలు ఉన్నది అంటే, రేపు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతీయులే పరిపాలిస్తారని చెప్పుకోవడంలో ఏమాత్రమూ సందేహం లేదు, సందేహం లేదు. ఒకప్పుడు ప్రపంచం మొత్తాన్ని
శ్రీరామచంద్రుడు పరిపాలించాడు. అందుకే ఆయన జగత్ప్రభువు. ఆ ప్రపంచాన్ని మొత్తం పరిపాలించినటువంటి ఈ భారతదేశం, ఈ భారతీయులు రేపు కూడా ప్రపంచాన్ని పరిపాలించేటువంటి పరిస్థితులు తప్పకుండా రాబోతున్నాయి. ఆ ధైర్యంతో, ఆ ఆత్మస్థైర్యంతో మీరందరూ ముందుకు వెళ్ళండి. రేపు ఋషి సునాక్లాగా నేను కూడా ఒక దేశాన్ని పరిపాలించే స్థితికి నేను వెళ్తాను అని మీరు ఇవాళే డైరీలో రాసుకోండి. ఎప్పుడు మన ఏం పెద్దదిగా ఉండాలి, మనం వేసుకునే విస్తరాకు చాలా పెద్దదిగా ఉండాలి. ఎన్నో వడ్డిస్తారు దాంట్లో, వడ్డించినన్ని మనం అన్నీ కూడా ఆరగించలేకపోయినా కొన్నైనా అందులో మనం తీసుకోగలుగుతాం. కాబట్టి మీ ఏం చాలా పెద్దదిగా ఉంటే అందులో సగమైనా మీకు దక్కుతుంది. కాబట్టి చిరంజీవులారా, మీరందరూ కూడా రేపు ప్రపంచంలో, రేపు మేము ప్రపంచ దేశాలున్న పార్లమెంట్స్లో మేము కూడా ప్రతినిధులుగా పాల్గొనబోతున్నాం అనే లక్ష్యాన్ని మీరు ఇప్పుడే పెట్టుకోమని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. చిరంజీవులారా, ఇదే మీ లక్ష్యం కావాలి, ఇదే మీ లక్ష్యం కావాలి. విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉంటే మేనకను ఎందుకు పంపించారు? అటువంటి విశ్వామిత్రుడే ఒక్క క్షణం ఆమె యొక్క సౌందర్యానికి వివసుడైపోయాడు అంటే, ఇవాళ విశ్వామిత్రుడు, ఇంతకుముందు కూడా చెప్పాను, గ్లోబలైజేషన్ అంటే విశ్వంతో అనుసంధానం, అంటే విశ్వంతో మనం స్నేహం చేస్తున్నాం. విశ్వంతో స్నేహం చేస్తున్నప్పుడు అనేక ప్రపంచ దేశాల యొక్క సంస్కృతులన్నీ కూడా సంసర్గం చెందుతూ ఉంటాయి. అనేక సంస్కృతులన్నీ కూడా మన మీదకు వచ్చి పడుతున్నప్పుడు మనకి ఏది కావాలో అది మాత్రమే తీసుకునేటటువంటి మానసిక ధైర్యం మనకి రావాలి అంటే మీ ఇంద్రియ నిగ్రహాన్ని మీరు పెంపొందించుకోవాలి. ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందించుకోవాలంటే మీరు ఏం చేయాలి? శ్రీకృష్ణుడు వెన్న తినేవాడు, ఎందుకని? ఆ వెన్న గనుక తింటే బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు. వెన్నకు అంతటి శక్తి ఉన్నది, గోవు నుంచి వచ్చే వెన్నపూస తినడం వల్ల. అందుకే నేను చిన్నప్పుడు పసిపిల్లలకి తప్పకుండా చాలా 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు రోజు వెన్నపూస ఎందుకు తినిపించేవారు? వారు యవ్వన దశలో వాళ్ళ బ్రహ్మచర్యాన్ని చక్కగా పాటించగలుగుతారు కాబట్టి వెన్నపూస తినిపించటం అనేది మన భారతీయ సాంప్రదాయంలో శ్రీకృష్ణుడి నుండి, భాగవతం నుంచి మనం నేర్చుకున్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం. ఇవాళ మీకు వెన్న దొరకడం లేదు, గోవులు లేవు, ఎక్కడి నుంచి మీకు ఫ్రెష్ వెన్న దొరుకుతుంది? అందుకని దీనికి కొన్ని పద్ధతులను మనకి ఇచ్చారు. సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, లలిత కళల పట్ల మీరు కనుక అభిలాషను పెంచుకుంటూ పోతే మీ మనసు వేరే చోటికి వెళ్ళదు. ఇక్కడ మంచినీళ్ళు దొరుకుతూ ఉన్నప్పుడు మురికి నీళ్లు తాగాల్సిన అవసరం ఏముంది మీకు? ఈ భారతీయ సంస్కృతి అనేటటువంటిది ఒక తీర్థం లాంటిది. ఆ తీర్థం ఇక్కడ దొరుకుతున్నప్పుడు ఆ తీర్థం పుచ్చుకోవాల్సిన అవసరం ఏముంది మీకు? మురికి తీర్థం. అందుకని ఇవాళ నాకు ఎంత బాధ కలుగుతోంది అంటే, 14-15 సంవత్సరాల యువతీ యువకులు చేతిలో మత్తు పదార్థాలు, ఈ మధ్యన చాక్లెట్స్లో పెట్టి కూడా డ్రగ్స్ను పంపిణీ చేస్తూ ఈ మధ్యన ఇద్దరు ముగ్గురు పట్టుబడ్డ విషయం కూడా పేపర్లో మనం చూసాం. మొన్ననే ఒక క్లాసులో జరిగింది, స్కూల్ పేరు నేను చెప్పలేను. బెంచ్ మీద పడుకుని నిద్రపోతున్నాడు, అతను డ్రగ్స్ అలవాటు పడ్డాడు. టీచర్ వీళ్ళు కోప్పడుతుంటే ఒక్కసారి పొట్టలో గుద్దేశాడు ఆ టీచర్ని. మొన్ననే ఈ మధ్యన జరిగింది సంఘటన. అంటే ఎలాంటి పరిస్థితుల్లోకి యువతను నెట్టేస్తున్నారు. అందుకని మీరు అప్రమత్తంగా ఉండండి. 65% మంది, 75% మంది యువతతో నిండిపోయింది భారతదేశం అని చెప్పి గణాంకాల్లో చెబుతున్నారు. మరి యువతకి ఏం పని చెబుతున్నారు మీరు? రాజకీయాలకు ఉపయోగించుకోవడానికా? మా జెండా పట్టుకుని మీరు ఊరేగిండని చెప్పడానికి పిలిపిస్తున్నారా? కులాలతో కుమ్ములాడుకోమని చెప్తున్నారా? ఏ సందేశం ఇస్తున్నారు యువతకి? ఏ సందేశం ఇవ్వకపోతే, ఏ పని మీకు అప్పగించకపోతే, ఏ సత్కర్మ మీకుతో చేయించకపోతే దేనికి వెళ్తారు? కులాలతో కొట్లాడుకోవడం, మతాలతో కొట్లాడుకోవడానికి వెళ్తారు? ధర్మం పట్ల అనురక్తిని కలిగించరు. కాబట్టి చిరంజీవులారా, ఇది నేను మీకు ఆవేదనాభరితమైనటువంటి హృదయంతో మీకు విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆరోగ్యం అంతగా బాగుండడలేదు, ఇంకా రాలేనండి, నన్ను పిలవకండి దయచేసి అని చెప్పి నేను చాలామందికి విజ్ఞప్తి చేస్తున్నాను. నిజంగానే బాగుండడలేదు. ఇలా నిస్పృహతో ఉన్నటువంటి సమయంలో ఇద్దరు కుర్రవాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఒక 10 రోజుల క్రితం ఒక చక్కని చిత్రాన్ని తయారు చేసి, ఒక నేచర్ చిత్రపటాన్ని తయారు చేసి మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. ఎవరు బాబు మీరు అన్నాను. అమ్మ నా పేరు జగన్నమ్మ, నా ఫ్రెండ్ పేరు పలానా, ఇద్దరం వచ్చి ఎందుకు వచ్చారు నాన్న అన్న. మొన్న మీరు పివి నరసింహారావు గారు అమ్మాయి వాణి గారి ఫైన్ ఆర్ట్స్ స్కూల్కి వచ్చి ఒక ఉపన్యాసం చెప్పారమ్మా, అప్పుడు మేము చాలా ప్రేరణ పొందాము. అంతకంటే ముందు మాకు తెలుసు ఇంపాక్టులో మీరు ఒకసారి వ్యవసాయాన్ని గురించి మాట్లాడుతూ వ్యవసాయాన్ని కూడా ఒక
అగ్రికల్చర్ సైంటిస్ట్ అనే పేరుతో పిలిస్తే పిల్లలు ఎలాంటి ప్రేరణ కలుగుతో అనేటువంటి మాట నాకు చాలా ప్రేరణనిచ్చింది. అప్పటి నుంచి నేను ఒక చిన్న జాగా తీసుకుని కొత్తిమీర మెంతికూర పండిస్తూ రోజు మార్కెట్కి వేసి డబ్బులు సంపాదిస్తున్నానమ్మా, దానితోనే మీకు ఇది ఈ ప్రేమ తీసుకొచ్చానమ్మా అని చెప్పి చెప్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అప్పుడు అనిపించింది నాకు, ఓహో ఇంకా మన మీద కర్తవ్యం ఉన్నదన్నమాట, మనం ఇంకా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట అనేటటువంటిది నాకు ఆ రోజున ఒక భావన కలిగింది. కాబట్టి చిరంజీవులారా, గంపా నాగేశ్వరరావు గారు చేసేటటువంటి జ్ఞానయజ్ఞం వల్ల ఇలా విత్తనాలు ఇలా చల్లుకుంటూ ఆయన ఒక క్షేత్రాన్ని రెడీ చేశారు. ఇలా విత్తనాలు చల్లుతున్నారు, ఆ చల్లుతున్న విత్తనాలలో నుంచి ఎన్నో మొలకెత్తుతున్నాయి, ఆ మొలకెత్తుతున్నటువంటి ఎన్నో వృక్షాలుగా మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించడం వల్ల ఈ యజ్ఞం ఇంకా ఎప్పుడూ ఇలాగే కొనసాగుతూ ఉండాలని, దీని ద్వారా కొన్ని వేల మంది ప్రేరణను పొందాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆఖరిగా ఒక్క మాట, భాగవతంలో వేదవ్యాసుడు మహర్షి ఒక మాట చెప్పారు, ఇది కలియుగం, ఈ కలియుగంలో తరించగోరేటటువంటి వాళ్ళకి, మంచి చేయాలనుకునేటటువంటి వాళ్ళకి ఇది గొప్ప అవకాశం, ఈ యుగంలో తప్ప ఇంకెప్పుడూ దొరకదు. ఎందుకనంటే వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదనే రాబోయే వ్యవసాయం అంతా ఆధారపడి ఉన్నట్టుగా ఇప్పుడు తయారైనటువంటి వ్యక్తుల మీదనే సత్యయుగం ఆరంభమవుతుంది. అందుకని దైవం పట్ల, దేశం పట్ల, ధర్మం పట్ల ఎవరికైతే అవగాహన ఉంటుందో, ఎవరైతే దానికి అనుగుణంగా ప్రకృతి పట్ల నడుచుకుంటూ ఉంటారో వాళ్ళని దైవమే తానుగా దిగివచ్చి చెయ్యి పుచ్చుకుని అందించి తీసుకుని వెళ్తాడు, ఇది సత్యము అని చెప్పి భాగవతంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంపాక్టులో తయారవుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ, శిక్షణ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రేపు రాబోయే సత్యయుగానికి పునాదిరాళ్ళు, రాబోయే సత్యయుగానికి మీరు పునాదిరాళ్ళు, రాబోయే సత్యయుగానికి మేలు విత్తనాలు మీరే 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 అవుతారా లేదా, మేమే ఆ మేలు విత్తనాలం అని చెప్పి చేతులెత్తండి చిరంజీవులారా. చూసి నేను ఆనందపడతాను, గర్వపడతాను, చాలా సంతోషం. నాకు మాట ఇచ్చారు, ఈ మాట నాకు ఎలా ఉందంటే, అమ్మ మరణశయ్య మీద ఉండి బిడ్డలందరినీ చేరపిలిచినప్పుడు మంచి చెడు చెప్పి, నాన్న అందరూ కలిసి ఉండండిరా, అనందములు కొట్లాడుకోకండి, ఒకే కుటుంబంగా మీరు అందరూ కూడా చక్కగా ఉండండి, ఇప్పటి వరకు నేను చెప్పినట్టే నడుచుకున్నారు, ఇక ముందు కూడా ఇలాగే ఉండండి రాని అమ్మ ఏ విధంగా అయితే బిడ్డలకి చేరపిలిచి చెప్తుందో మరణ సమయంలో అదే భావన మీరందరూ నాకు ఇచ్చినటువంటి మాటను నేను స్వీకరిస్తూ ధైర్యంగా ఒక భరోసాతో, లేదు నా బిడ్డలు ఈ భారత జాతిని ముందుకు నడిపిస్తారు, రాబోయే తరాలకు ఇక్కడ నేర్చుకున్న విషయాలను ప్రేరణగా అందిస్తారు, వారందరినీ కూడా ఒక మంచి నాయకులుగా తీర్చిదిద్దుతారు అనేటటువంటి ఒక చక్కని మాట మీరందరూ కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి నేను చెప్పేటటువంటి ఈ ప్రతిజ్ఞను మీరందరూ అంటారా, ఒక్కసారి చేతులు చాపి లేచి నిలబడి చెప్పండి, అమ్మమ్మ నీకు మాట ఇస్తున్నాం, మేము ఈ మూడు రోజులు పెద్దలు చెప్పిన గొప్ప విషయాలను మేము మా చిత్తంలో రికార్డు చేసుకుని దానిని ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేయడానికి నిరంతర ప్రయత్నం చేస్తూ దీనిని ఒక తపస్సుగా స్వీకరించి ముందుకు సాగుతామని మా భారతమాత, మా తల్లిదండ్రులు, మాకు విద్య నేర్పిన గురువులు మమ్మల్ని చూసి మురిసిపోయేలాగా, ముచ్చటపడేలాగా, గర్వపడేలాగా జీవిస్తామని నీకు మాట ఇస్తున్నావు అమ్మమ్మ, చాలు ఇది చాలు, ఇదే అమ్మమ్మ మరణ వాంగ్మూలం అనుకోండి, ఇక ముందు ముందు నేను ఎక్కువగా రాలేకపోయినా నా ఈ మాటల్ని మీరు మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ప్రేరణ పొందాలని ఆశీర్వదిస్తూ, తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళకు కూడా నాకు ఒక మనవి, బిడ్డలు చెప్పే మాటలు వినండి, ఇప్పటి తరం చాలా బాగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ మాటలు కూడా మీరు వినండి, వాళ్ళని శాసించకండి,
మీరు ఆచరిస్తూ ఉంటే వాళ్ళు తప్పకుండా ఆచరిస్తారని చెప్తూ తల్లిదండ్రులకు కూడా నా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఇదే విషయాన్ని నేను గంపా నాగేశ్వరరావు గారికి వేదిక ముందు నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మియాపూర్లో ఉన్న ధర్మపురి క్షేత్రంలో కూడా ఒక 250-300 మంది పట్టే హాలు ఉన్నది, భోజన వసతి ఉన్నది, సకల సదుపాయాలు ఉన్నాయి. 3 రోజుల పాటు ఇలాంటి శిక్షణని అక్కడ కూడా పెడితే ఆ దైవంతో అనుసంధానం చేసుకుంటూ ఆ విశ్వశక్తి యొక్క కాస్మిక్ ఎనర్జీని కూడా అందుకుంటూ ఈ పిల్లలు ఇంకా మరింతగా శక్తివంతులవుతారనే ఒక భావన నాలో ఉన్నది. ఆ ప్రయత్నం కూడా మీ ద్వారా జరగాలని, మీకు ఏ రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను సిద్ధంగా ఉన్నానని నా ముఖంగా విషయాన్ని తెలియజేస్తూ, ఇకపోతే ఆఖరిగా నేను సెలవు తీసుకునే ముందు ఒక మహానుభావురాల్ని, ఒక మాతాజీని ఈరోజు నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది మీ అందరికీ పరిచయం చేయడం కోసం. వారు ఎన్నో వేల ఉపన్యాసాలు ఇచ్చారు. వారు చిన్న వయసులోనే తమ గురువుగారు అలాగే దయానంద సరస్వతి స్వామివారి యొక్క ప్రేరణతో వేదిక్ నాలెడ్జీ, వేదాలను బాగా అవపోసన పట్టి ఆ వేదిక్ విజ్ఞానం ద్వారా ముఖ్యంగా మీలాంటి యువతీ యువకులలో మనదైనటువంటి భారతీయ విద్యా విధానం దగ్గర నుంచి, మన భారతీయ జీవన శైలిని దగ్గర నుంచి, మన మహర్షులు అందించినటువంటి గొప్ప గొప్ప విషయాలను గురించి వారు ఎంతోమందికి ప్రేరణనిస్తూ వస్తున్నారు. వారిని కూడా ఇంపాక్ట్కి నాకు పరిచయం చేయాలని గంపా నాగేశ్వరరావు గారిని అడగగా వారు నాకు తప్పకుండా మాతాజీని మీతో తోడుకొని రెండమ్మా అని నాకు చక్కని ఒక అవకాశాన్ని వారు నాకు ఇచ్చారు. అందుకే నేను కోరిన వెంటనే మాతాజీ తప్పకుండా మాతాజీ మీతో నేను కూడా వస్తానని చెప్పి, ఎందుకంటే వారు ఈ జాతిని గురించి, ఈ భరత జాతిని గురించి, మన సంస్కృతి సంప్రదాయాల గురించి, మనదైనటువంటి విజ్ఞానాన్ని గురించి వారు నేను ఎలా ఆవేదన పడుతూ వస్తున్నానో వారు కూడా చాలా ఆవేదన పడుతూ 3 గోశాలలు, దాదాపు వారి దగ్గర 7500 గోవులు గోశాలలు ఉన్నాయి. ఇక్కడ గద్వాలలో ఒకటి ఉన్నది, ఇక్కడే మన చిలుకూరు బాలాజీ టెంపుల్ వేణుగోపాల మందిర గోశాల ఒకటి ఉంది, అలాగే అక్కడ కన్యా గురుకులం అని పెట్టి ఈ కన్యలు ఎవరైతే ఉన్నారో ఈ కన్యలకు కనుక ఇప్పటి నుంచే గొప్ప సంస్కారాలు కనుక అందిస్తే వాళ్ళు రేపు మాతృమూర్తులైతే, తల్లులైతే, ఇతరులకు భార్యలైతే వాళ్ళ సంసారాలను ఎలా చక్కదిద్దుకుంటారో, అటువంటి వేద విజ్ఞానాన్ని సులభ, గార్గి, మైత్రేయి అటువంటి బ్రహ్మవాదినులు ఏ విధమైనటువంటి విషయాలను చెప్పారో వాళ్ళకు బోధిస్తూ కన్యాగురుకులాన్ని కూడా అమ్మగారు నడిపిస్తున్నారు. వారిని కూడా ఈ రోజున నాగేశ్వరరావు గారు పరిచయం చేస్తారు. వారి సందేశాన్ని కూడా మీరందరూ తప్పకుండా వినాలని నేను కోరుకుంటూ వారిని మాట్లాడమని, అందుకే నేను చాలా తక్కువగా మీకు విషయాలను వినవించుకోవడం జరిగింది. మరోసారి ఆరోగ్యం సహకరిస్తే తప్పకుండా మీ ముందుకు వస్తానని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. అమ్మ మీ ఆరోగ్యం బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇలాంటి ఇంపాక్ట్లు ఇంకా 50 ఇంపాక్ట్లకు వస్తారు మీరు, 100% వస్తారు. ఎందుకంటే మీ మంచి హృదయం ఉన్నప్పుడు అంత బాగానే ఉంటుంది అమ్మ, అంత హ్యాపీగా ఉంటుంది. ఏమంటారు మీరు? అది చూడమ్మా. అమ్మ మీకు అందరికి కూడా ఒక 3 రోజుల పాటు ధర్మక్షేత్రంలో మీ అందరినీ, అందరి కాదు ఒక 300 మందిని అక్కడికి వచ్చి లాడ్జింగ్ బోర్డింగ్ ఉండదండి, మళ్ళీ చెప్తున్నాను, మన మినర్వా హోటల్ లాగా కాదు. అక్కడికి వచ్చి అక్కడ అందరు ఒక ప్లేస్లో పడుకోవడము, అక్కడే ఉండడము, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడము. అమ్మ మీ అందరికి కూడా ఆవకాయ ముద్దలు కనిపెడుతుంది మీ అందరికీ. ఆ రోజులు కావాలా మీకు? కావాలంటే ఈ నంబర్ రాసుకోండి, వీరికి మీ పేరు పంపాలి, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టాలి. పెడితే వాళ్ళకే మెసేజ్ పంపడం జరుగుతుంది. 3 రోజులు మీరు ఎటువంటి వస్త్రాలు తెచ్చుకోవాలి, బెడ్షీట్ ఏం తెచ్చుకోవాలి, అన్నీ కూడా చెక్లిస్ట్ పంపిస్తారు. ఈ 3 రోజులు మీరు అక్కడ ఉండొచ్చు. జనవరి 20, 21, 22 3 రోజులు ఉంటారా? అమ్మమ్మతోటే ఉంటారు మీరు అక్కడ? సౌండ్ తక్కువ వచ్చింది, ఇద్దరే వస్తారమ్మా. ఓకే, నంబర్ రాసుకోండి. మా దీనికి ఇన్ఛార్జి కదం కృష్ణమూర్తి గారు, 888-54-88-100 ఈ నంబర్. అమ్మా, అమ్మగారు మిల్ పూజ్యశ్రీ మాతాజీ శ్రీ నిర్మలా యోగ భారతి గారిని సగౌరవంగా వేదిక దగ్గరికి ఆహ్వానిస్తూ వారి యొక్క సందేశాన్ని చిరంజీవులకు అందించమని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ సెల్లార్ లో ఒక 3 కార్స్ అర్జెంట్ గా రిమూవ్ చేయాలి మన స్పీకర్స్ వాళ్ళ వెహికల్స్ బ్లాక్ అయ్యాయి TS07JA1139 TS07HE0939 TS38883888 ఈ మూడు కార్లు అర్జెంట్ గా తీయవలసిందిగా కోరుచున్నాము ప్లీజ్ సెల్లార్ లో ఇవి అన్ని వెహికల్స్ బ్లాక్ చేస్తాయండి ప్లీజ్ థాంక్యూ సెల్లార్ లో కార్లు ఉన్నాయండి గోలీ మోహన్ గారు వెళ్ళిపోవడానికి రెడీగా అక్కడ ఉంటే కార్లు కదలట్లే అలా అంత మన బ్లాకింగ్ లో నంబర్ 1 అందరం చదువుకునే వాళ్ళే నన్ను వదిలిపెట్టి బాస్ అందరు చదువుకునే వాళ్ళే కార్ ఎలా పార్క్ చేయాలో తెలియదు పెద్దవాళ్ళు ఓకే రైట్ అమ్మా మీ ప్రసంగం తర్వాత విశ్వనాథం గారు